వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తర్వాత లోకల్ బాయ్ నానీని పోలీసులు ఇన్ని రోజులు అదుపులో తీసుకోవడానికి కారణమేంటి? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన వెనుక లోకల్ బాయ్ నాని ఉన్నాడంటూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా అతన్ని బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? అసలు దీని వెనక ఎవరున్నారు? దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది, దాంట్లో వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, పూర్తిగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు, లేదా తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం లేదు, తాడేపల్లి కోటరీ ప్రమేయం లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన హార్బర్లో జరిగింది. అతను లోకల్ బాయ్ నాని ఫంక్షన్ చేసుకున్నాడు తన ఫ్రెండ్స్ తోటి, బోటు కాలిపోయింది, ప్రమాదం జరిగింది, తను వీడియో పెట్టారు. ఆ వీడియోని బేస్ చేసుకుని పోలీసులు అతను అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి విచారిస్తున్నారు? థర్డ్ డే ఫోర్త్ డే ఇప్పటి వరకు. పోలీసులు ఎన్ని రోజులు ఉంచుకుంటారు తన అదుపులో? అన్ని రోజులు ఉంచుకోకూడదు కదా. పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు ఉంచుకుంటారు అదుపులో? సో దాని ఇప్పుడు లోకల్ బాయ్ నాని సతీమణి ఆల్రెడీ నేను రాత్రి వీడియో పెట్టింది, ఆల్మోస్ట్ 9 గంటలకు పెట్టినట్టుంది. నేను ప్రెగ్నెంట్ని, నేను గర్భవతిని, నేను నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో మా భర్తను వెంటనే విడిచిపెట్టాలి, లేదంటే నేను పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళక ధర్నాకు కూర్చుంటాను, గర్భవతినైనా కానీ నేను పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు కూర్చుంటాను. అసలు ఏదో చేస్తున్నారని నాకు అనుమానం ఉంది. ఏం చేస్తున్నారు చెప్పట్లేదు. కనీసం మేము భోజనం తీసుకెళ్ళినా కానీ భోజనం యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఇవ్వడానికి కూడా. ప్లస్ ఫోన్ చేద్దామంటే ఫోన్ యాక్సెప్ట్ చేయట్లేదు, అరెస్ట్ చూపించట్లేదు, ఎఫ్ఐఆర్ చూపించట్లేదు అని చెప్పి లోకల్ బాయ్ నాని సతీమణి సోషల్ మీడియా వేదికగా ఆవిడ ఒక వీడియో పెట్టారు. అయితే ఇక్కడ రాజకీయ కోణం, రాజకీయ ప్రమేయం ఉందా అని అంటే పూర్తిగా లేదని చెప్పలేము. అలా అని చెప్పేసి మనం పూర్తిగా రాజకీయ ప్రమేయం ఉందని కూడా మనం నిర్ధారించలేము. అయితే కొన్ని సంఘటనలను బట్టి మాత్రం ఖచ్చితంగా తాడేపల్లి కోటరి వ్యవహారం దాంట్లో పరోక్షంగా ఉంది అని చెప్పొచ్చు. ఏంటంటే ఒక చిన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ సంఘటనలో యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? అది ఒక సంఘటన జరిగింది. ఇవాళ సిదిరి అప్పలరాజు మంత్రి వెళ్ళారు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్థిక సహాయం చేశారు. కాలిపోయినటువంటి బోట్లకి ఏదో నష్టపరిహారం ఇస్తాము ఇవన్నీ చెప్పారు. అక్కడ వాస్తవంగా మత్స్యకారులు ఎప్పుడు కూడా అనాదిగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి మత్స్యకారులు ఎక్కువ భాగం వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్. సో ఇక్కడ ఇటీవల కాలంలో రాబోయేటువంటి ఎన్నికలకు ఒక ప్రచారం చేయించాలి అనేది యూట్యూబర్స్ని, ఫెమిలియర్ ఉన్నటువంటి యూట్యూబర్స్ని ఆహ్వానించారు తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒక వార్త ఉంది. ఓకే, వాళ్ళ చేత ప్రచారం చేయించుకోవాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. వాళ్ళ ద్వారా స్కీములు కానీ లేదంటే ఇతరత్ర ప్రచారాన్ని కానీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు, వాళ్ళ చేత ప్రచారం చేయించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక 300 మందిని సెలెక్ట్ చేసేసి వాళ్ళని తన దగ్గర తీసుకురమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, ఆ మేరకు పిలుపుని అందుకొని 150 మంది హాజరయ్యారని కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి హాజరైన తర్వాత ఆ 150 మందికి వచ్చే ఎన్నికల్లో మాకు ప్రచారం చేయండి, మీరు మేము ఇన్పుట్స్ ఇస్తాము, వాటిని బేస్ చేసుకొని ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళకేదో ఒక మెసేజ్ ఇచ్చి దానికి సంబంధించి వాళ్ళకి సహజంగా ఏదో తాయిలాలు ఇస్తారు కదా, సో అవి ఇచ్చారు. అయితే ఆ మీటింగ్కి లోకల్ బాయ్ నాని రాలేదు, రమ్మన్నా కానీ రాలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కోపం ఉంది, అలాంటి అసంతృప్తి ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. దాని కారణంగానే లోకల్ బాయ్ నానిని ఇన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి తన ఆ తప్పుని వేరే విధంగా దాన్ని మలిచి అతని మీద కేసు పెట్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. పైగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్గా ఈ లోకల్ బాయ్ నాని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉన్నారనేది కూడా ఒక ఇన్ఫర్మేషను. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పడలే. అలాగే యూట్యూబర్స్ ఎవరైతే 300 మెంబర్స్ ఫెమిలియర్స్ ఉన్నారో వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళను కూడా రెండుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజించి ఒక 150 మందిని తన దగ్గర చేర్చుకొని వాళ్ళ చేత ప్రచారం చేయించే కార్యక్రమం పెట్టారు. దానికి ఇతను హాజరు కాలేదు, పైగా వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా హాజరు కాకుండా చేశాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుమానంగా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. వైజాగ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఆ రోజు పిలిచే పోలేదు కాబట్టి, ప్లస్ ఇతను కొంతమందిని పోకుండా చేశాడు కాబట్టి, ఇప్పుడు ఈ కేసుని మరొక కోణంలో ట్విస్ట్ చేసేసి అతని మీద మోపేందుకు, అతన్ని జైల్లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ప్రతి అంశం కూడా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఆయన మాస్క్ అడిగాడని చెప్పి దాన్ని ఒక వేరే రూపంలో తీసుకెళ్ళి అతన్ని ఏ విధంగా ఎండింగ్ చేశారు దాన్ని అనేది మనకు అందరికి చూశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు, తెలుగు ప్రజలు చూశారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా దాని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ మీద వాళ్ళు కన్నుపడింది, యూట్యూబర్స్ ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద పడింది. ఇటీవల కాలంలో నేను ఆ పేరు మెన్షన్ చేస్తే బాగుండదేమో, ఒక యూట్యూబరు ఇప్పుడు ఆ 150 మందిలో ఒక యూట్యూబర్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం మొదలు పెట్టేశారు. నేను అనుకోవటం అది అంటే అనుకూలంగా ప్రచారం చెప్పచ్చు, అసలు ఆల్రెడీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కాబట్టి ఆయన అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు పథకాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, బీసీలు ఎస్సీలకి మైనారిటీలకి ఏ విధంగా ఆయన సహాయం చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు దుర్గారావు, యూట్యూబర్ దుర్గారావు. సో అవన్నీ చెప్తున్నారు అంటే ఆ వెళ్ళినటువంటి 150 మందిలో తను కూడా ఉన్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి వీళ్ళందరూ రాబోయేటువంటి రోజుల్లో యూట్యూబర్స్ సైన్యం ఒకటి దించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యూట్యూబర్స్ని ఒక సైన్యంగా మలుచుకొని సోషల్ మీడియాలో వాళ్ళ పథకాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి సహకరిస్తే ఓకే, సహకరించకపోతే ఇప్పుడు లోకల్ బై నాని టైప్లోనే ఉంటుంది వ్యవహారం అనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. సో సరే, అది రాజకీయమా లేకపోతే కూడా అసలు ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాలి కదా. ఇప్పుడు 4 రోజులు అయింది 4 రోజు. సో పోలీసులు మేము ఆయన వాళ్ళు ఏమంటున్నారు, మేము విచారిస్తున్నాము, మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి, సో కాబట్టి మేము విచారిస్తున్నాము. మరి ఆయన బోట్ అతను తగలబెట్టాడా, అతనే తగలబెట్టి అతనే షూట్ చేసి అతనే పంపించాడా అని అంటే దాన్ని నిర్ధారించట్లేదు. సరే ఏంటి మరి ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఎన్ని రోజులు చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము వాళ్ళ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము, లోకల్ బాయ్ సెల్ ఫోను, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము, వాటిలో ఉండేటువంటి డేటాను బేస్ చేసుకుని మేము విచారణను కొనసాగిస్తున్నాము, సో దాన్ని ఫైనల్ చేస్తాము అని. అసలు ఆ పార్టీలో ఏమేమి ఉపయోగించారు, పార్టీలో ఎలా చేస్తున్నారు బోట్లో, ఆ పార్టీలో ఏదో కొన్ని మాదక ద్రవ్యాలు ఉపయోగించినట్టు కొంత లీక్స్ వస్తున్నాయి, అంటే పోలీసుల నుంచి, కొంతమంది పోలీసుల నుంచి వస్తున్నటువంటి లీక్స్, అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక లోకల్ బై నాని ప్రభుత్వం చెప్పింది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది వినకుండా అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటే కేసు ఇంకొక రకంగా ఉంటుంది అన్నట్టుగా చర్చ జరుగుతుంది. లీక్స్ అవన్నీ కూడా పోలీసు ఇంకా నిర్ధారించలేదు ఏంటి అనేది నిర్ధారించలేదు. కానీ మాదక ద్రవ్యాలు అంటే గంజాయి లాంటి ఏమైనా ఉపయోగించి అక్కడ పార్టీ చేసుకున్నారా, ఆ గంజాయి మత్తులో ఇలాంటి ప్రమాదం జరిగిందా, సో అప్పుడు వీళ్ళు వీడియో అసలు ఫస్ట్ తీసి ఎలా పెట్టాడు, ఇది ప్లాన్డ్గా అసలు అతను చేశాడా, అతను బోటు దెబ్బతిందా, ఇలాంటి కోణాలన్నీ అన్నీ లెక్కేస్తున్నారు. మొత్తం 400 బోట్లు అక్కడ ఉన్నాయి విశాఖ హార్బర్లో. ఈ 400 బోట్లు 40 దెబ్బతిన్నాయి, పాక్షికంగా కొన్ని దెబ్బతిన్నాయి. సో వాళ్ళకేదో ఆర్థిక సహాయం ఆల్రెడీ ప్రభుత్వం అందించింది, ఇది ఒక సంఘటన. ఈ సంఘటన సరే ఆదుకున్నారు, ప్రభుత్వం ఆదుకున్నారు, సరే ప్రైవేట్ సంఘటన లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఇంటెన్షనల్గా జరిగిందా అనేది పోలీసులు చెప్పాలి. బట్ ఈలోపు వీళ్ళు ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంది, ఓకే అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు లోకల్ బై నానిని అన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం అని అంటే అది మరి దాన్ని ఆ ఏ సెక్షన్స్ కింద పెడతారో రాబోయేటువంటి రోజుల్లో, దాన్ని ఏమైనా అంటే నాన్ బెయిలబుల్ కేసు కింద పెట్టి పర్మనెంట్గా అతన్ని జైల్లో ఉంచాలని చెప్పి ఆ పోలీసులు భావిస్తున్నారా అనేది మనకు ఇంకా అర్థం కాదు. సో ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీని దగ్గరకు రానివ్వకపోవటం, అంటే అతని దగ్గరికి రానివ్వకపోవటం అనేది కొంత ఇబ్బంది. ప్లస్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, అతని భార్య ప్రెగ్నెంట్, తను ఒక్కటే సింగిల్గా ఉంటున్నాను అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ అత్త మామలేమో వేరే చోట ఉంటారంట. సో నేను ఇబ్బంది పడుతున్నాను, నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, డాక్టర్ నాకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు, ఆ జాగ్రత్తలు పాటించాలి, నా హస్బెండ్ లేకపోతే నేను ఉండలేను సరే అని చెప్తున్నారు. సో నేను నాకు తెలిసినందుకు రేపో మాపో చూసి నాకు తెలిసిన రాత్రి వీడియో దాని ప్రకారం రేపటి లోపల కనుక మీరు కనుక చెప్పకపోతే ఎఫ్ఐఆర్ కన్నా ఎఫ్ఐఆర్ అయినా చేయండి అంటుంది. ఎఫ్ఐఆర్ చేయండి, మీరు కేసు పెట్టండి, మాకు చూపించండి. ఎఫ్ఐఆర్ చేస్తే ఎలాగో 24 అవర్స్లో జడ్జి ముందు హాజరుపరచాలి. సో ఎఫ్ఐఆర్ చేయకుండా ఎన్ని రోజులు ఉంచుకుంటారు మీరు? సో అసలు ఏం చేస్తున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా చేస్తున్నారా,
థర్డ్ డిగ్రీ ఏం ప్రయోగిస్తున్నారు, ఇలాంటి డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది అమ్మాయి. సో ఆమె ఆందోళనలో ఉంది, అమ్మాయి కన్నీరు పెట్టుకుంటుంది, మదన పడుతుంది, ఆవేదన చెందుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వాళ్ళు కనుక పోలీసులు కనుక ఏం చెప్పకపోతే అమ్మాయి నిరాహార దీక్ష కూర్చునేటువంటి అవకాశం కూడా ఉంది చెప్పింది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వెళ్తే నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఆ వీడియోలో. సో ఇది రాజకీయ పరమైనటువంటి కోణం నుంచి దీన్ని చూస్తే బహుశా అందుకే ఇన్ని రోజుల పాటు ఉంచారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘటనలు అయినా కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎలా జరిగిందా, ముప్పై బోట్లు కలిపిని ఓకే, కానీ ఇమీడియట్గా అది మరి ట్రేస్ అవుట్ చేయాలి కదా. నాలుగు రోజులు అయింది, ఫోర్ డేస్ అయింది, ఫోర్ డేస్ నుంచి ఇన్ రోజులు పెడతారు పోలీసులు అన్అఫీషియల్గా. ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు, అదుపులోకి అంటే ఇన్ రోజులు పెట్టుకుని అదుపులో ఉంచాడు. పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటాడు, ఇన్ రోజులు ఉంటాడు సెల్లో, బహుశా అమ్మాయి అది బాధపడుతుంది. సో పొలిటికల్ కోణంలో నుంచి చూస్తే ఎందుకు చేస్తున్నారంటే ఇది దీని వెనక చరిత్ర ఇలా ఉంది అని చెప్పి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. సరే మరి పోలీసులు ఏం చేస్తారు అనేది చూడాలి, ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఓకే, అంటే ఆ ఘటన అయితే రాజకీయ రంగు పూలుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.